ం నమ శివాయోద్భవకాలుణయం మాఘకృష్ణ చతుర్ధ్యామ్ ఆదిదేవో మహానిశి శివలింగ తయోద్భూత కోటిసూర్యసమ్రభ కృష్ణపక్షే భవద్ధ్యాతు మాఘమాసే చతుర్దశీ శివరాత్రి రీతి ప్రోక్త మహాపాతక నాశిని అధ్యర్ధరాత్రివ చతుర్దశీ ఐశ్వర్యం ఈశ్వరాదిచేత్ ఒక కణము జలము ఒక్కింత భస్మంబుతో పరవశించి అనుగ్రహించదవా పరమశివ మహాశివరాత్రి రోజున స్వామి నామస్మరణ తెలిసి చేసినా తెలియక చేసినా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది అని మన శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి కానీ మనమందరం ఉదయం నుండి ఆహారం తీసుకోకుండా ఆరాధిస్తూ స్వామి మనలను అనుగ్రహించే తరుణంలో మనకు దర్శనమిచ్చే తరుణంలో మాత్రం మనం నిర్లిప్తతో ఉంటున్నాం అందరం రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలం అని అనుకుంటూ ఉంటాం కానీ ప్రతి సంవత్సరం లింగోద్భవ కాలం మరియు ప్రమాణం మారుతూ ఉంటుంది ఇట్టి మహత్తరమైన కాలాన్ని మనమందరము సద్వినియోగపరచుకొని ఆ ఆది దంపతుల అనుగ్రహాన్ని పొందుదాం ఈ సంవత్సరం ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగున శుక్రవారం రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల పదమూడు సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల యాభై మూడు సెకండ్ల పాటు లింగోద్భవ కాలం అందరం లింగోద్భవ కాలంలో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించి ఆ స్వామి అనుగ్రహం పొందుదాం లింగోద్భవ కాలంలో కేవలం బిల్వదలంతో కూడిన శివలింగాన్ని దర్శిస్తేనే డెబ్బై ఆరు జన్మల పాపం పోతుంది అని పార్వతీదేవికి స్వామివారే స్వయంగా చెప్పారని మన పురాణాలు చెబుతున్నాయి ఇక మనమే స్వయంగా ఆరాధిస్తే ఎంత పుణ్యమో చెప్పాలా ఇంకా విశేషించి ఈ యొక్క శివరాత్రి రోజున నాలుగు యామములు బు నాలుగు పూజలు చేయట విశేషం ప్రథమయామంలో శ్రీ శివాయ నమః రాత్రి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది గంటల వరకు పఠించాలి ద్వితీయ యామంలో శ్రీశంకరాయనమ రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఒక్క వరకు తదుపరి తృతీయ యామం శ్రీ మహేశ్వరాయనమ అంటే రాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఆ తరువాత చతుర్థయామం శ్రీ రుద్రాయ నమ రాత్రి తెల్లవారుజామున మూడు ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు సర్వేశ్వరుడైన ఈశ్వరుడు లింగ స్వరూపుడు అందులోనూ తేజోలింగ స్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఈ కథ సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమైనది ఒక్క శివలింగానికి కాసింత పూజను అభిషేకాన్ని ఏ రోజు చేసినా పుణ్యఫలమే అందులోనూ మహాశివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉంటుందని పురాణజ్ఞులు పండితులు అంత అనే మాట వాస్తవమే అసలు మనిషి దైవ సందేశాన్ని అందుకొని లోకయాత్రలో పుణ్యపురుషుడిగా మెలగాలన్నదే మన హర్షవాణి సంప్రదాయ పర్వదినాల అవతరణలో అసలు విషయం ఇక లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశం ఏమిటి అని గనక తెలుసుకున్నట్లయితే ఆ భౌడికి భవనాసురుడికి శంకరుడికి నచ్చనిదేది అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావిస్తే కనిపిస్తుంది పూర్వం ఓసారి బ్రహ్మకు విష్ణువుకు తాను అంటే తాను గొప్ప అన్న అహంకారం కలిగింది అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధస్థాయికి చేరింది లోకాలన్నీ ఆ తగులాట్ల వల్ల బీతిల్లుతున్న తరుణంలో చంద్రశేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నారు వెంటనే వారి ముందు ఒక దివ్య తేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగ రూపంలో అవతరించేలా చేశాడు అప్పటిదాకా అక్కడ లేని ఆ తేజో స్తంభం ఏమిటా అని హరిబ్రహ్మలు యుద్ధమ్మ అని విస్తుపోతూ చూశారు వెంటనే పార్వతీ వల్లభుడైన పరమేశ్వరుడు తన దివ్య లీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని ఆ స్తంభం అగ్రభాగాన్ని ఒకరు అడుగు భాగాన్ని మరొకరు చూసి రావాలని ఎవరు ముందుగా వస్తే వారే ప్రథమాధిపత్యానికి చెందుతారని వారే గొప్పని వారికే సర్వాధిపత్యం ఇస్తానని చెప్పారు వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగ అగ్రభాగానికి చేరడానికి ప్రయత్నమయ్యాడు విష్ణువు వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవడానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు హరి బ్రహ్మలకు ఆ దివ్య తేజోరాశి ఆద్యంతాలు ఎంతకీ అంతుపట్టలేదు ఇంతలో పైనుంచి ఒక కౌతుకి అంటే మొగలి పువ్వు హంస హంసరూపంలో ఉన్న బ్రహ్మ చూశారు బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజోరాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు పాతాళం వైపు వెళ్ళిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంటబెట్టుకుని శివుడి దగ్గరికి వచ్చాడు బ్రహ్మ ఆ తర్వాత కొద్దిసేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ పైకొచ్చారు శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని కూడా వెంటబెట్టుకుని వచ్చానని అసత్య మాటలకు శివునికి కోపం ఉంచుకొచ్చినది వెంటనే భైరవుణ్ణి సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మను దండించమన్నారు భైరవుడు అప్పటిదాగా బ్రహ్మకున్న ఐదు తలల్లో అబద్ధమాడిన తలను తుంజేశాడు తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశ్వరుణ్ణి శరణు వేడుకున్నాడు పక్కనే ఉన్న మహావిష్ణువు కూడా అప్పటికే శివుడి గొప్పతనాన్ని గ్రహించి శివునికి నమస్కరించాడు బ్రహ్మ తప్పుడు క్షమించ బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు శరణాగతవత్సరుడైనా ఆ శంకరుడు చల్లబడ్డాడు ఇంతకు లాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు పూజలు ఏమీ ఉండవని చెప్పారు అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలు అందుకుంటాడని స్థితికారకుడిగా వెలుగొందుతాడని అన్నారు మొగలి పువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలి పువ్వుకు చోటుండదని అన్నాడు అయితే ఆ కేతకి శివుడికి పరిపరి విధాల ప్రణమిల్లింది భక్తవత్సరుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలి పువ్వును ధరిస్తారని అలా జన్మం చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్ధానమయ్యారు ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాప ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది మానవులంతా సత్యమార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తుంది సంసార క్లేశదగ్ధస్య ప్రతే నానేవ శంకరం ప్రసీదసుముకోదా జ్ఞానదృష్టి ప్రదోధవ స్వస్తి ఓం నమ శివాయ